రొయ్యల సాగునీటి మీద రాతల తయారైందని రొయ్యపిల్లల సీడు దగ్గర నుంచి రొయ్యలకు వేసే దానా రేట్లు పెరగడంతో ఆక్వా రైతు తీవ్రంగా నష్టపోతున్నారని దీనికి తోడు కరెంటు కోతలతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాకినాడ జిల్లా కాజలూరు గొల్లపాలెం కొంగోడు వేములవాడ ఆక్వా రైతులు ఆర్యవాటం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలియజేశారు. ఆక్వా రైతులు మాట్లాడుతూ కరెంటు కోతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాత్రిపూట 4-5 గంటలు కరెంటు కోతలు విధిస్తున్నారని రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సబ్సిడీగా కరెంటు అందజేసినప్పటికీ కరెంటు కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామని జనరేటర్ వాడకంతో డీజిల్ కు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని దీనివల్ల మరింత నష్టపోతున్నామని ఇప్పటికైనా ఆక్వా రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వాలని ఏపీ ఈపీడీసీఎల్ఏఈ రామకృష్ణకు ట్రాన్స్కో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎక్కువగా కరెంటు కోతలు చాలా ఎక్కువగా తీస్తున్నారు. నైట్ చాలా సార్లు పవర్ కటింగ్ అవుతుంది. 4 గంటలు 5 గంటలు అలా ఒక సమయం నిర్దిష్ట సమయం లేకుండా కరెంటు కోతలు చాలా విపరీతంగా తీస్తున్నారు. గడిచిన ఈ 10 రోజుల్లో అయితే కోతలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ రైతు పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఖర్చులు ఆక్వా రైతుకి ఆల్రెడీ ఖర్చులు చాలా అధికమైనవి. మేత ధరలు కానీ మనం మేము వాడే మినరల్ కానీ ఆల్రెడీ రైతులు చాలా ఖర్చు పెరిగింది. దానికి తోడు మేము అమ్మితే మాకు వచ్చే సరుకు తగ్గ విలువ లేక సరైన రేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ నష్టాల్లో ఉన్నాం. ఆల్రెడీ ఉన్న నష్టాల్లో ఉన్న రైతులకు మరింత భారం కింద అవుతుంది ఈ కరెంటు కోతలు. ఈ కరెంటు కోతలు ఇలా కట్ చేయడం వల్ల మేము డీజిల్తో నడుపుకోవాల్సి వస్తుంది. డీజిల్తో నడపాలి అంటే మాకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది చాలామంది చిన్న రైతులు చాలా అధిక భారంతో కూడుకున్నది. వారు చాలామంది ఈ మా తోటి రైతులకు జనరేటర్ ఫెసిలిటీ కూడా లేదు. కొంతమంది సొంత జనరేటర్ లేక అద్దెకి జనరేటర్ తీసుకొచ్చి నడిపే పరిస్థితి ఈ కాలం మీద ఉన్నది. ఎందుకంటే ఇది అందరూ అనుకుంటారు ఆక్వా రైతులు అంటే ఏదో ఇక్కడ లాభం ఉంది ఏదో వీళ్ళ కోట్లు గడిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నిజ జీవితంలో అది చాలా తప్పు. మేము కూడా ఎన్నో నష్టాలు కష్టాలు ఓర్చుకొని ఇవాళ ఆక్వాకల్చర్ ముందు తీసుకెళ్తున్నాం. మా వల్ల దేశానికి విదేశీ మారకద్రవ్యం వస్తుంది. కానీ అంత మారకద్రవ్యం అందించిన మా రైతులకు ఏమొస్తుంది? మా కష్టం తప్ప మా మేము తిరిగి చూసుకుంటే మాకు నష్టాలు తప్ప మాకు ఏనాడు ఈ మధ్యకాలంలో మాకు లాభం అన్నది మేము చూడలేదు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ధర్నా చేయటం ఈ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడే కారణాలు అంటే బలమైన కారణాలండి. మన 7వ తారీఖు నైటు 2 గంటలే కరెంట్ ఇచ్చి కనుమ 10 గంటలు కట్ చేస్తారండి. దానివల్ల చిన్న చిన్న రైతులు 1 ఎకరం 15 గుంటలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు జనరేటర్లు పెట్టుకుంటే పరిస్థితి లేదండి. ఏదో ఎండాకాలం కరెంట్ కట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు పెట్టుకుంటాడండి. ఈ శీతాకాలం అనుభవడికి వర్షాకాలం అనుభవడికి పెట్టుకోరండి. పాలికల్చర్ వేస్తారండి, చేపలు రొయ్యలు అందులో కొన్ని గడ్డి చేపలు కూడా వేస్తుంటారండి. కరెంటు ఏదో 2 గంటలు కట్ చేస్తున్నారు, 3 గంటలు కట్ చేస్తున్నారు. కనుమ టైంలో చదురుకుపోతుందనేసి ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఊరుకున్నారండి. కానీ మొన్న 7వ తారీఖు నైట్ జరిగిన పరిణామాలకి చిన్న చిన్న రైతులందరూ కూడా నష్టపోయారండి. రొయ్యలు చేపలు డివో ఆక్సిజన్ సరిపోక మొత్తం కంప్లీట్గా పోయాయండి. ఆ దెబ్బతో కొంతమంది ఆ రాత్రే ఇక్కడికి వచ్చి కొంత గందరగోళం చేస్తే 4:30 టైంలో కరెంట్ ఇచ్చారండి. అలా కొంతవరకు సేవ్ అయ్యిందండి. కానీ ఇప్పుడు ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటంటే మరొకసారి అలా జరగకుండా ఆక్వా రైతు ఇబ్బంది పడకుండా ముందు మెయిన్ కరెంటు 24 గంటలు ఆక్వాకే ఎప్పుడు చిచ్చు నొక్కినా సరే వచ్చేలాగా